అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా సంకటహర చతుర్థి శుభాకాంక్షలండి. ఈరోజు బుధవారం కూడానండి, రెండు కలిసి వచ్చినాయి. ఈ సందర్భంగా నేను మా కాలనీలో ఉన్న విఘ్నేశ్వర స్వామి గుడి చూపించబోతున్నానండి. కాలనీ అంతా ఒక పక్కకు ఉంటుందండి. ఇది ఒకవైపుకి చివరికి కార్నర్లో ఈ గుడి ఉంటుందండి. ఇంకొకటండి, ఈ గుడికి ఆనుకుని ఒక లైన్ అంతా ఉంటుందండి. ఆ లైన్లో వాళ్ళు ఎవ్వరూ నాన్ వెజ్ తినకూడదు, తింటే వాళ్ళకి అక్కడ ఇవ్వరు అనమాట ఇల్లు. వాళ్ళనే అక్కడ సెలెక్ట్ చేసుకుని ఉంచుకుంటారు. ఇంకొంటే ఎంట్రన్స్లో ఇటు అటు బెంచ్లు ఉన్నాయి కదండి కూర్చోడానికి. గుడి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, చాలా గ్రీనరీగా ఉంటుంది, వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎంత ఎండ ఉన్నా ఈ గుళ్ళోకి వచ్చి కూర్చుంటే చల్లగా ఉంటుందండి. ఓపెన్ ఏరియా, చుట్టూ పొలాలు, అందువల్ల చాలా బాగుంటుందండి. ఇక్కడ దేవతా వృక్షాలు కూడా కొంచెం చిన్నగా, మరీ పెద్దవి కాదండి, మహావృక్షాలు కాదు. ఇప్పుడు కాలనీ స్టార్ట్ చేసి ఒక 5-6 ఏళ్ళు అవుతుంది, అందుకనే ఇలా ఉన్నాయి చెట్లు. కానీ మనకి ఇక్కడికి వెళ్తే పూజకు కావాల్సిన పత్రి మొత్తం దొరికేస్తుందండి. కింద అయితే ఎక్కువ గరిక ఉంటుంది. తర్వాత పక్కన చిన్న శివలింగము నందీశ్వరుడు అండి. ఇదొక ఇంకో దేవతా వృక్షం అండి. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక మొక్కకండి, ఒకవైపు రావి చెట్టు, ఒకవైపు వేప చెట్టు. చిన్న చిన్నగా ఉంటాయండి మొక్కలు, ఇప్పుడిప్పుడే పెద్దవి అవుతున్నాయి. అదిగోండి రావి చెట్టు ఉంది, అటు పక్కకి వేప చెట్టు కూడా ఉంటుందండి. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఆ పక్కకి పారిజాతం కూడా ఉంటుందండి, అదే బౌండరీ అనమాట. ఆ బౌండరీ గోడకు ఉంటాయి. చుట్టూ పొలాలండి, కొండలు. మా కాలనీ ఊరికి చాలా 10 కిలోమీటర్ల దూరంలో, చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. అదిగోండి పంట పొలాలు, ఎక్కువ ఇక్కడ పండించేదండి పత్తి పంట, ఇంకా గోధుమలండి ఇవే ఎక్కువ ఉంటాయి. చూడండి ఎంత బాగుంది, ఎంత పచ్చగా ఉందో. పైగా మాకు వానలు చాలా ఎక్కువ అండి, ఒక 4 మంత్స్ నుంచి వానలే, అందుకని ఇంకా ప్లెజెంట్గా ఉంది వాతావరణం. ఇవ్వండి మొత్తం చెట్లే ఇటు చూసిన. ఇప్పుడు మనము గుళ్ళోకి వెళ్దామండి. గుళ్ళో విఘ్నేశ్వర స్వామి ఒక్కరే ఉంటారండి. మహారాష్ట్ర మొత్తం కూడా అడుగడుగున విఘ్నేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయండి. అలాగే ఇక్కడ మా కాలనీలో కూడా ఇది అసలు మా హాల్ చూడండి ఎంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ భజనలు అవన్నీ సాయంత్రం అప్పుడు వచ్చి చేస్తారండి. తర్వాత దత్త జయంతి రోజు, పారాయణ 40 రోజులు అలాగా కంటిన్యూగా ఇక్కడ చేస్తారండి. అందుకే హాల్ పెద్దగా కట్టించారు. మళ్ళీ దుర్గామాతను నిలబెడతారు, విఘ్నేశ్వరుని కూడా ఇక్కడే 9 రోజులు నవరాత్రులు చేస్తారు, అందుకని హాల్ పెద్దగా ఉంటుందండి. గురువు గారండి, సాయిబాబా గారి పరంపరలో ఉన్న గురువు గారండి. ఈయన ముందు గురువుగారు దర్శనం చేసుకుందామండి. ఇప్పుడు మనము విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుందామండి. చిన్నగా ఒక 5-6 మెట్లు ఉంటాయండి, పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్తే ఇంకా గాలి అండి. ఇక్కడ ప్రదక్షిణ రూపంలో వెళ్దామండి. ప్రదక్షిణ చేస్తున్నాను నేను. చిన్న గుడి అండి, కానీ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. లేని పువ్వులు ఉండవు, లేని పత్రి ఉండదండి. ఇక్కడ అన్నీ ఉంటాయి, కొంచెంలోనే అన్నీ ఉంటాయి. ఇవ్వండి స్వామి విఘ్నేశ్వరుడు దర్శించుకోండి మీరందరూ కూడాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతము పాస్మహే. చూశారు కదండి ఈ సంకటహర చతుర్థి అండి. ఈ గుళ్ళో చాలా బాగా చేస్తారండి. రాత్రి 10 గంటల దాకా పూజ జరుగుతాయండి. చంద్రోదయం అయ్యాకనే హారతి ఇస్తారండి. ఉపవాసాలు చేసే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని అప్పుడు వెళ్ళి చంద్రోదయం అయ్యాక వాళ్ళు పలహారం స్వీకరిస్తారండి. మీ అందరూ కూడా ఈరోజు మా స్వామిని దర్శించుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై భారత్.